చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాలను మింగేసింది. వేగంగా వెళ్తోన్న ట్రైన్ను ఎక్కబోయే ఓ యువకుడు అదే రైలు కింద పడి చనిపోయిన ఘటన చీరాలలో విషాదాన్ని నింపింది. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ శివ చెన్నై వైపు వెళ్తున్న ఓ రైలును ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపోయాడు. వెంటనే క్షణాల్లో రైలు మధ్యలో నుంచి పట్టాలపై పడ్డాడు. వేగంగా వెళ్తోన్న రైలు శివ శరీరాన్ని ఛిద్రం చేసింది. రైలు వస్తున్న సమయంలో స్నేహితుడితో కలిసి వ్యతిరేక దిశలో ఎక్కేందుకు శివ ప్రయత్నించాడు. అయితే వీలు కాలేదు. దీంతో వెనుదిరిగి బోగి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో పట్టుతప్పి రైలు కిందకు జారిపోయాడు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన శివ మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ చెబుతారు. సురేష్, అసలేం జరిగింది, ఎలా జరిగింది? ప్రకాశం జిల్లా చీరాలలో రాత్రి 12:45 సమయంలో రైలు లేకపోతే కిందపడి ఆలోచించింది. దర్శన మండలం శ్యామంతపూడికి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రాత్రి తన స్నేహితుడితో కలిసి చెన్నై వెళ్లేందుకు బయలుదేరాడు. అయితే బాపట్ల రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కిన వెంకట శివ చీరాల రైల్వే స్టేషన్ లో తన స్నేహితులతో పాటు రైలు దిగి నీళ్లు పట్టుకునేందుకు ఆడటం జరిగింది. అయితే నీళ్లు పట్టుకునే సమయంలో రైలు ఒకసారిగా కదలతో వెంటనే తిరిగి రైలుని ఎక్కే ప్రయత్నం చేశాడు. అయితే ఎక్కే ప్రయత్నంలో రైలు కదలటంతో వ్యతిరేక దిశలో ఎక్కుతూ చెయ్యి ఒకసారి పట్టు జారిపోవడంతో రైలు కిందకి పడిపోవటం జరిగింది. అయితే వెంటనే గమనించిన స్నేహితుడు అతన్ని బయటికి లాగేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా అతని ప్రయత్నం కూడా సఫలం కాలేదని చెప్పవచ్చు. అయితే వ్యతిరేక దిశలో ఉండటంతో పాటు ఒక్కసారిగా రైలు హ్యాండిల్ బోగీకి సంబంధించిన హ్యాండిల్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా పట్టుకున్న హ్యాండిల్ కూడా జారిపోవటంతో ఈ ఘటన జరిగినట్లు రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయింది. అయితే ఉదయం వరకు ఇతనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఎవరికి వెల్లడి కాలేదు. అయితే తెల్లవారుజామున గమనించిన పోలీసులు మొత్తం దీనికి సంబంధించి విద్యార్థిని రాత్రి అప్పటికే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడే అక్కడికక్కడే మృతి చెంది ఉండటంతో పోస్ట్ మార్టం ప్రక్రియను పూర్తి చేసి బాడీని ఇప్పటికే వారి స్వగ్రామమైన దర్శ మండలం శ్యామంతపూడికి పంపించే ప్రయత్నం చేశారు. అయితే పూర్తిగా కొంత విద్యార్థికి సంబంధించి కొంత నిర్లక్ష్యం కూడా ఇక్కడ మనం సీసీ ఫుటేజ్ లో గమనించవచ్చు. ఎందుకంటే మంచినీళ్ళు పట్టుకొని కొంచెం ముందుగా అప్రమత్తమై ఉంటే ఇటువంటి దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకోకుండా ఉండేదని చెప్పుకోవచ్చు. నిన్న